అందరికీ నమస్కారం. హీరో నందమూరి బాలకృష్ణ గారికి, హీరోయిన్ అంజలి గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ మా కో ఆర్టిస్టులకి, బాలకృష్ణ గారి అభిమానులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో చాలా విషయాలు ఏదీలో చూసాం, చాలా విషయాలు మన బాబాయ్ చలపతి గారు చెప్పేశారు. సో నేను మనసులో ఏం ఫీల్ అయ్యాను, ఈ సినిమా నాకు రాగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత హీరోగా ఉన్నప్పుడు నేను అందరు హీరోలు అంటే లెజెండ్స్ అందరూ, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు, అందరితో నేను యాక్ట్ చేశాను. గ్రేట్ లెజెండ్స్ ఎన్టీఆర్ గారితో నేను చేయలేదు చెప్పేసి నేను బాధపడ్డాను. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, వాళ్ళతో కూడా నేను యాక్ట్ చేశాను. సో ఇట్ వాజ్ అ వెరీ రేర్ కాంబినేషన్ అంటే ప్రీవియస్ జనరేషన్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్తో కూడా యాక్ట్ చేయడం. సో వెంకటేష్ గారితో, చిరంజీవి గారితో, అందరితో చేశాను. సో ఎప్పుడైతే ఈ కాల్ వచ్చిందో నేను వెంటనే మా పిఏ వెంకట్రావు గారికి చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మనం మిస్ చేయకూడదు, నేను చేయాలి. మరి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తర్వాత విషయం కానీ ఇది మట్టుకు మనం మిస్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పాను. సో కథ నాకు డైరెక్టర్ గారు చెప్పారు, శ్రీనివాస్ గారి మీద నాకు మంచి అభిప్రాయం, మంచి సినిమాలు మోడర్న్ లుక్తో మంచి ఒక స్టైల్తో ఆయన తీస్తారు. సో ఆయనతో వర్క్ చేయాలని చెప్పేసి నాకు అది కూడా ఒకటి మనసులో ఉంది. సో క్యారెక్టర్ నాకు చెప్పంగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అండ్ బాలకృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నానని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సెట్స్లో ఎంటర్ అయ్యాను. సెట్స్లో ఎంటర్ అయిన తర్వాత రోజు ఫస్ట్ టైం అంటే బాలకృష్ణ గారిని వేరే ఫంక్షన్స్లో అక్కడెక్కడే చూశాను, కానీ నేను ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం దర్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే జనరల్లీ మన ఆర్టిస్ట్లు ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత ఒక మూడ్ని మనం చేంజ్ చేసి వర్క్ మీద, డైలాగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. బట్ తను ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్ వరల్డ్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక చైర్మన్గా, హిందూపూర్కి ఒక ఎమ్మెల్యేగా, అలా కాకుండా వేరే కొన్ని బిజినెస్లో కూడా ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటూ తను చూపించిన కాన్సన్ట్రేషన్, తను చూపించిన వర్క్ మీద ఉన్న డివోషన్, డెడికేషన్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఇది అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఇది ఇట్స్ నాట్ దట్ ఈజీ, అందరు చేయలేరు అది. సో అదేంటంటే తండ్రి గారు మరి ఆయన ఆశీర్వాదాలు, ఆ జీన్ అది ఉంది కాబట్టి డైలాగ్ చెప్పంగానే అబ్జార్ప్షన్, సరే వెంటనే దాని మాడ్యులేషన్ అది ఏ విధంగా చెప్పాలనేది స్పాంటేనియస్గా రావడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీ అందరూ తెలుసు సమ్ డైలాగ్స్ ఆర్ మేడ్ ఓన్లీ ఫర్ బాలయ్య, అది ఎవరు చెప్పలేరు. అది వేరే ఆర్టిస్టులు ట్రై చేస్తే కూడా అది చాలా ఆర్టిస్టుగా ఉంటుంది. సో వెంటనే ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఆ డైలాగ్ ఇస్తారో ఆయన మాడ్యులేషన్కి దాన్ని సెట్ చేసి చెప్పడం, చెప్పినప్పుడే సెట్లోనే అంటే చెప్పినప్పుడే మనకందరికీ ఏంటంటే రోణాలు లేస్తాయి. అంటే అటువంటి డైలాగులు కూడా ఉంటాయి ఈ సినిమాలు. అండ్ డెఫినెట్లీ అభిమానులు అందరికీ ఇది ఒక ఎక్స్ట్రాడనరీ పిక్చర్ అవుతుంది, ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ ఉంది అండ్ వండర్ఫుల్ స్టోరీ. అంటే ఫ్యామిలీ దీంట్లో ఏంటంటే అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని కవర్ చేస్తున్న ఒక సబ్జెక్ట్. సో సాంగ్స్కి ఏంటంటే ఇందాక బాబాయ్ చెప్పినట్టు అంజలి ఇస్ దేర్ టు ఎంటర్టైన్ అండ్ గ్లామర్ సైడ్ ఉంది, కామెడీ ఉంది, విలనిజం ఉంది అండ్ ఇస్ అ వెరీ న్యూ విలనిజం. అటు పొలిటికల్ వాళ్ళని కూడా ఏంటంటే కొంచెం రిచ్చగట్టే టైప్లోనే ఉంటుంది. అండ్ ఓవరాల్ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ హిట్ అండి. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్లో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెల్. మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో, అంటే ఇన్ ఫ్యూచర్లో ఉన్న యూత్కి కానీ అందరికీ మంచి మెసేజ్ ఉంది. అండ్ మళ్ళా ఒక్కసారి అగైన్ బిఫోర్ ఐ టేక్ లీవ్ అండి, నాకు నేను రీసెంట్గా అనంతపూర్ ఫ్యాన్స్ జగన్ గారు నన్ను బెల్లారిలో బాలయ్య గారు అబ్బాయి పుట్టినరోజు నన్ను పిలిచారు. సో అక్కడ నన్ను రిసీవ్ చేసుకొని ఆ రోజు ఆ ఫంక్షన్కి వెళ్ళి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన చిన్న కార్యక్రమాలు చేసాం. సో ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి హీరోకి అలాంటి మంచి అభిమానులు, అంటే ఆయన గురించి ఎక్కడ లెట్ డౌన్ చేయకుండా ఎప్పుడు ఆ రోజు మొత్తం నేను అనుకోవడం, నేను ఒక 8 అవర్స్ ఉన్నాను అనుకున్నా, ఆ 8 అవర్స్ అంతా ఆయన గురించే డిస్కషన్. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ సినిమా గురించి, నెక్స్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట. రియలీ లకీ టు హ్యావ్ సచ్ ఫ్యాన్స్ అండ్ అభిమానులు కూడా ఏంటంటే అలాంటి మంచి హీరో. ఎందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు 2-3 సార్లు అభిమానులు వచ్చారని చెప్పి ఆయనకు తెలిసింది. ఆయన ఎంతో బిజీగా ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు
ఎక్కడొచ్చారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఇమిడియట్ గా ఆయన అసిస్టెంట్ ని పంపించి వాళ్ళని పిలిపించి ఎందుకంటే ఇక్కడ ఏదో షూటింగ్ లో డిస్టర్బ్ రాకూడదు చెప్పి వాళ్ళు పక్కన పెట్టారు బట్ ది ఎఫెక్షన్ ఈ షో నిజంగా అభిమానులందరూ అలాంటి ఒక హీరో అనేది ఉండడం కూడా చాలా అదృష్టం సో మనస్ఫూర్తిగా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అటు రాజకీయాలు ఏంటంటే ఎంతో మందికి ఆయన ఉపయోగపడాలి సినిమా ఇండస్ట్రీలో కూడా ఫ్యూచర్ లో ఒక యాక్టర్ కాదు ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ చెప్తూ